రాయలసీమ అంటేనే కరువుసీమగా ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉంటారు కానీ రాయలసీమ జిల్లాలో ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సిపికి ఎటువంటి పట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆదరణ ఉంది అనే విషయాన్ని మాత్రం మాత్రం గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కంపేర్ చేసుకుంటే చూస్తే ఆదరణ పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గలేదు అనేది అదే నేపథ్యంలో ఈ కరువు సీమను పూర్తిగా సస్యశ్యామలంగా మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా ఇప్పుడు కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి దాని ప్రకారం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఎటువంటి ఆదరణ పెరిగింది రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా రాయలసీమ ప్రాంతానికి ఆయన చాలా మేలే చేశారు అని చెప్పాలి అప్పటి నుండి రాయలసీమ ప్రాంత వాసులు ఆయన మరణానంతరం కూడా ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తూనే వచ్చారు ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్న నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం మీద ఒక ప్రత్యేకమైన దృష్టి అయితే పెట్టారనే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తూ రాయలసీమ ప్రాంతం అంటే గుర్తుకొచ్చే ఈ కరువు ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బయటికి పంపించేయడానికి ఆ మచ్చను తుడు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సాగునీటికి సంబంధించి ప్రత్యేక ప్రాజెక్టులు కేటాయించడం దానికి సంబంధించి భారీ నిధులు కేటాయించడం ఇవన్నీ చాలా క్లియర్గా అర్థమవుతుంది అలాగే చంద్రబాబు గారు అధికారంలో ఉన్న సమయంలో రాయలసీమ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అనేది కూడా శ్రీమవాసులు ఇప్పటికీ బాహాటంగా చెబుతున్న పరిస్థితి ఇటువంటి సమయంలో రాయలసీమ మీద ప్రత్యేక దృష్టి సారించారు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాయలసీమ ప్రాంతంలో కరువును పూర్తిగా నివారించే దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అదే నేపథ్యంలో కరువు నివారణ నిర్లక్ష్యంగా కృష్ణానదికి వరద వచ్చే నలభై రోజుల్లో కృష్ణానదికి వరద వచ్చే నలభై రోజుల్లో కూడా రాయలసీమ అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను నింపడం ద్వారా ఆయా ప్రాంతాలలో పూర్తిగా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ఆ నేపథ్యంలో ఒక పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దీనికి సంబంధించి ముప్పై మూడు వేల కోట్లకు పైగానే నిధులు రాయలసీమ ప్రాజెక్ట్స్కి కేటాయించి పనులు చేపట్టాలి అని చెప్పి ఒక సరికొత్త ప్లానింగ్ కూడా రెడీ చేశారు అనేది ప్రభుత్వ వర్గాల నుంచి అందున సమాచారం ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో శ్రీశైలం ప్రాజెక్టులో ఎనిమిది వందల అడుగులు ఉంటే ఆ నీటిని వాడుకోవడానికి పోతిరెడ్డిపాడి ప్రాజెక్టు సామర్థ్యం పెంచడానికి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అదే పోతిరెడ్డి ప్రాజెక్ట్ పోతిరెడ్డిపాటి ప్రాజెక్ట్ని విస్తరించడం దాని మీదే ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వివాదం మొదలైంది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అనే వివా వివాదం కూడా తెర మీదకి వచ్చింది అయితే దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడంతో పాటు రాయలసీమకు నీటి కొరత లేకుండా చెయ్యాలి సాగునీరు పూర్తిగా అందాలి అంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరించడం అలాగే ఈ నలభై రోజుల పాటు వచ్చే వాటర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా స్టోరేజ్ చేసుకునే విషయంలో దానికి సంబంధించి ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం దానికి సంబంధించి ప్రత్యేక నిధులు విడుదల చేయడం అంటే నీళ్లు లేని పరిస్థితిలో కూడా రాయలసీమలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల నీళ్లు అందించే అవకాశం ఉంటుంది అనేది మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ఈ నేపథ్యంలోనే జగన్ గారు భారీ ఎత్తున నిధులు కేటాయించి రాయలసీమలో ప్రత్యేకంగా రాయలసీమలోని జిల్లాల భవిష్యత్తు విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండేలాగా నీటి జలాలని అలాగే నికర జలాలని అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ఇది కానీ సక్సెస్ అయితే రాయలసీమ కరువు సీమ కాదు రాయలసీమ పూర్తిగా సస్యశ్యామలమైన సీమ అనే పేరు కూడా రాబోతుంది అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి